అమ్మా వద్దమ్మా, అలా కన్నీళ్లు పెట్టద్దు. ఒక కంట రక్తాన్ని ఒక కంట కన్నీటిని కురిపించి నువ్వు సాధించాలనుకున్నది నేను సాధిస్తానమ్మా. ఏ శిక్ష నుంచి బసవప్ప తప్పించుకున్నాడు ఆ శిక్ష వాడు అనుభవించేలా చేస్తాను. ఒకవేళ వాడు న్యాయానికి సమాధి కడితే వాడి సమాధి నేను కట్టిస్తానమ్మా. చూడమ్మా, అమ్మ ఎట్టుంటదో, అమ్మ చేత్తో గోరు ముద్దలు ఇడితే ఎట్టుంటదో, అమ్మ ఒళ్ళు ఆదమరిసి నిద్రపోతే ఎట్టుంటదో. ఎరగండ పెరిగాడమ్మా నా మనవడు. ఆ బసప్పగాడి మీద కడుపు మంట తగ్గించుకుని కన్న బిడ్డ మీద ప్రేమ చూపించు. మామయ్య గారు, నా పగని తన పగగా మార్చుకుని ఆ నీచుడిని ఉరికంబం ఎక్కిస్తానని నా బిడ్డ అన్న మరుక్షణంలోనే నా మనసులోని పాషాణం కరిగిపోయింది. ఇక నుంచి ఈ బిడ్డకి మాతృమూర్తిగానే మిగిలిపోతాను. అమ్మా బాబుగారు, బాబుగారు, నేను నా భార్యను చంపాలని చూశాను కానీ ఆ బోసుగాడు అది ఎవరి మూలంగా బతికింది అన్నది కాదు ప్రశ్న. దాన్ని నువ్వు చంపకపోవడం వల్ల అది కోర్టుకొచ్చే కనకమాలక్షమ్మ శ్రీకాంత్ కూతురు అనన్న నిజాన్ని చెప్పింది. నీ అసమర్థత మూలంగా ఆస్తి దానిదో మాదో తేలే వరకు ఆస్తి కోర్టు హ్యాండ్ ఓవర్ ఉంటుంది. నువ్వు చెయ్యలేని పని నేను చేస్తున్నా. బాబుగారు నన్ను చంపొద్దు, నీ కోసం కట్టుకున్న పెళ్ళాన్ని కూడా చంపలేకపోయావు అందుకే చస్తున్నావు. బాబుగారు నీ ఆస్తి కడ్డల్లా కనకమహాలక్ష్మి గా అది ఎట్టగా నా కూతురు కాదు. ఇంకో అవకాశం ఇప్పిస్తే ఇప్పుడు దాన్ని చంపేస్తాను. ఆల్ రైట్, మరో రెండు రోజుల్లో నా ఫ్యాక్టరీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కోర్టు కమిషనర్ వస్తున్నాడు. ఈలోగా నువ్వు కనకమహాలక్ష్మిని చంపేస్తే ఆస్తిని క్లెయిమ్ చేయడానికి మనిషి ఉండడు. అలాగే శోభనాద్రి, ఈ కొండయ్య తప్పించుకోకుండా నీ మనుషుల్ని ఏర్పాటు చేయి. ఆలోచిస్తున్నా ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎక్కడికి చేరాను అని తలుచుకుంటే అంత అయోమయంగా ఉంది. నా అన్న వాళ్ళు నీకు దూరం అయినా నేనున్నా. కోటీశ్వరుడు కూతురుగా నిన్ను పూలబాట మీద నడిపించలేకపోయినా కబడ్దార్ కనకమహాలక్ష్మిలా నా గుండెల్లో దాచుకుంటాను.